హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మహిళా న్యాయవాది సుభాషిణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే సార్. మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఏం చెప్తారు, దీనికి సంబంధించి ఏం సెక్షన్ ఉన్నాయంటారు? దీంతో పాటు ఇంకా సెక్షన్ 509 కూడా యాడింగ్ లో వచ్చేస్తుంది. మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కి 354 కింద కూడా వస్తుంది మనకు, దాంట్లోనే కేటగిరీస్ గా ఉంటుంది. కాకపోతే 2 కి గా ఏంటంటే మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కింద ఏది మనం పరిగణలోకి తీసుకోవచ్చు, అసలు మహిళల్ని అంటే ఏ విధంగా మహిళల్ని హింసించిన లేకుంటే అంటే మాటల ద్వారా, చేష్టల ద్వారా, సైగల ద్వారా ఒక యాక్ట్ని అంటే ఒక ప్రవర్తనని వాళ్ళు ప్రవర్తించే విధానంలో మహిళల్ని ఎక్కువ శాతం ఆమెని లైంగికంగా కానీ ఆమె పైన ఒక ప్రయోగాత్మకంగా సైగలతోని ఆమెని, ఆమె డ్రెస్ కోడ్ని కానీ లేకుంటే ఆమెని ఒక విధంగా అవమానించడం కానీ, లైంగికంగా దాడి చేయడం కానీ అలాంటి సందర్భాలలో వచ్చిన చిన్న చిన్న అంశాలు ఏదైతే ఇప్పుడు మనము ఒక మాల్లోకి వెళ్తుంటామో, మాల్లో వెళ్తుంటే ఎంతోమంది అందులో ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రజలు ఎంతోమంది అక్కడ నుంచి వెళ్తుంటాము. సో ఒక అమ్మాయిని చూసి, ఒక అబ్బాయి ఎక్కడైనా ఉండి ఒక సైగలతో రా అని చెప్పడం కానీ లేకుంటే చేష్టల ద్వారా కొట్టుకుంటా వెళ్ళేసి నీ సంగతే చూస్తాను, నిన్ను అనుభవించాలని ఉన్నదని మాటలు కానివ్వండి, లేకుంటే ఒక ఆమెని లైంగిక దృష్టితోని చూడడం కానీ ఆ విధంగా కనుక చేసినట్టయితే డెఫినెట్గా ఆమె మోడెస్టీ ఆఫ్ విమెన్ కింద ఒక సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. దీనికి ఏంటంటే దీనికి చాలా విధాలు కూడా అంటే పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గానే ఉన్నాయి. గతంలో కొంత తక్కువ ఉండే పనిష్మెంట్, 1 ఇయర్ వరకు అట్లా ఉండే ఎక్స్టెన్షన్ ఆఫ్ 1 ఇయర్ అండ్ ఫైన్ ఉండే, కానీ ఇప్పుడు 3 ఇయర్స్కి వచ్చేసింది. 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది, ఫైన్ ఉంది, ప్లస్ ఈ పనిష్మెంట్ ఫైన్ రెండు కూడా పడచ్చు. అంటే ఒక స్త్రీని గౌరవించండి, ఈ సెక్షన్ ఏమని చెప్తుంది, ఒక స్త్రీని గౌరవించండి, మీరు స్త్రీని గౌరవించకుంటే ఈ విధమైన పనిష్మెంట్ మీకు వస్తుంది. ఆమెని ఏ విధమైన ఆమె పైన ఒక దాడి అనేది చెయ్యరావద్దు. ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సిటిజన్కై నువ్వు రక్షణార్థనకై ఉండాలి. చాలా స్పష్టతతోని ఈ యొక్క సెక్షన్స్, చాలామంది దీన్ని ఏంటంటే రెగ్యులర్గా చూస్తారు. ఒక అంటే వాళ్ళు చేసే చేష్టలు చిలిపి చేష్టలు అనుకోనో, లేకుంటే ఆమె నా పట్ల నవ్వుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటా పోతే గొప్ప వాళ్ళ కింద అనుకోవచ్చు వాళ్ళు, లేకుంటే వాళ్ళు ఒక విధంగా ఫీల్ అవుతారు నేనే గొప్పని, ఇంతకంటే ఆమెని అంటే దాడి చేయడంలో చాలా దిట్టంగా నేనే ఉన్నాను అన్న విరవిగే కొంతమంది మగవాళ్ళకు అట్లా ఆ విధంగా ఉంటుంది. వాళ్ళని ఏంటంటే శిక్షలు ఉన్నాయి అన్నది వాళ్ళకి తెలియాలి. తెలియకుండా ఒక స్త్రీని అవలీలగా సైగల ద్వారా తనని వేధించడం అని అంటే అది చాలా ఘోరమైన విషయం. వాళ్ళకి అసలు తెలియట్లేదు నేను ఇట్లా ఈ నేను అనే మాట అది ఒక వేధింపుల కింద వస్తుంది అన్నది కూడా ఎవరు గమనించట్లేదు. చాలా చోట్ల ఒక్క ఏరియాకి వెళ్తే ఇప్పుడు దిల్సుఖ్ నగర్ సైడ్ ఒక ఏరియా వెళ్ళాను, ఎన్నో కేసులు షీ టీమ్స్కి అయితే చాలా కేసెస్ వస్తున్నాయి. ఇంకా మనకు ఈ కోటి అని కొన్ని కొన్ని ప్రాంతాల సిటీస్లలో చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి. అంటే మాబ్గా ఉన్న ఏరియాస్, పిల్లలు కాలేజెస్కి వెళ్ళే ఏరియాస్లలో కానివ్వండి, లేకుంటే మహిళలు ఉద్యోగ భద్రత కోసం వెళ్ళే పనిలో కానివ్వండి, ఇలాంటి కేసెస్లో వాళ్ళకు చాలా మటుకు కూడా అంటే ఈ శిక్షలు ఉన్నాయి, ఈ యొక్క ప్రవర్తన నేను చెయ్యొద్దు అన్నది ఎక్కడా తీసుకోవట్లేదు. సో దాని మీద ఈ యొక్క సెక్షన్ ఎస్పెషల్లీ విమెన్కి చాలా ప్రొటెక్టివ్ సెక్షన్స్. ప్రతి మహిళ కూడా, ప్రతి అమ్మాయి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. తనకు ఒక సెక్షన్ ఉన్నది, అనవసరంగా ఒక వ్యక్తి వచ్చి ఆమెని అసభ్యంగా చూడొద్దు అని చెప్పేసి తను ఒక సిటిజన్గా ఈ సమాజంలో ఉంది కాబట్టి ఒక పౌరురాలి కింద ఆమెకున్న హక్కుని, అధికారాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరాదు. ఎందుకనంటే బయటికి వెళ్తే స్త్రీ సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు కూడా వాళ్ళకి ఈ సెక్షన్స్ అన్నది చాలా మటుకు ఉపయోగపడతాయి. మహిళల్ని అగౌరవపరుస్తూ కావచ్చు, లేదంటే అల్లరి పెట్టినా, అసభ్యంగా ప్రవర్తించిన ఇటువంటి సెక్షన్లు, ఈ ప్రైవసీకి భంగం కలిగించినా కూడా ఇటువంటి సెక్షన్ కిందకి శిక్ష పడుతుందంటారా? డెఫినెట్గా
దాన్ని కొన్ని అయితే స్టాల్కింగ్ కింద కూడా తీసుకోవచ్చు, అంటే వెంబడించడం, ఆమె ఎక్కడికి పోతే అక్కడికి, ఎక్కడ పోతే అక్కడికి వెంబడించడం, ఆమె వీడియోస్ తీయడము, ఆమెని అసభ్యంగా మాట్లాడడం, ఆమెని లేకుంటే ఫోన్స్ ద్వారా కానీ మార్ఫింగ్ చేసి కూడా ఫోన్స్ విత్ ఇన్ ద ఫోన్ వాట్సాప్లో మెసేజెస్ పంపడం కానీ ఏదైనా తీసినా కానీ అమ్మాయిల రక్షణార్థంకై ఉన్న చట్టాలు ఉన్నవి అని గమనించాలి ఎవరైనా సరే. దాన్ని ఒక చట్టాన్ని తీసి పక్కన పెట్టేసి నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా, నేను నేను పౌరుడినే కాదు నేను ఒక ఉన్మాదిలాగా ప్రవర్తన చేయరాదు. ఒక సిటిజన్ ఈజ్ ఆల్వేస్ ఎ సిటిజన్, ఈ షుడ్ బి ఎ గుడ్ సిటిజన్, అంతే. దీనికి మించింది ఇంకొక వర్డ్ కూడా లేదు. ఒక స్త్రీని రక్షించాలి, రక్షణార్థనకే ఒక పౌరుడు బ్రతకాలి, అది మనం చట్టం చెప్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను అండి మైరా మీడియా.